వెల్కమ్ టు తిరుపతి అడ్వెంచర్స్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్ర ఊటీ హార్స్ హిల్స్లో చూడవలసిన ప్రదేశాలను మరియు వాటి ప్రత్యేకతలను తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బ్రిటిష్ కాలంలో కడప జిల్లా కలెక్టర్గా పనిచేసిన డబ్ల్యూడి హార్స్లీ ఈ ప్రాంతాన్ని 1843 సంవత్సరాల మధ్య కాలంలో సందర్శించి వేసవి విడిదిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. తర్వాతి కాలంలో అతని పేరుపైన ఈ ప్రాంతాన్ని హార్స్ హిల్స్గా పిలవసాగారు. పూర్వం ఈ ప్రాంతాన్ని ఏనుగు మల్లమ్మ కొండగా పిలిచేవారు. ఇక్కడ ఉష్ణోగ్రత చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి వేసవి కాలంలో 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 4312 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశంలో గంధం, సీకాయ, నీలగిరి చెట్లు మరియు వివిధ రకాల అడవి జాతి పూల చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం హిల్స్ మధ్య భాగానికి వచ్చేసాం. ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ గంగోత్రి సరస్సు. దీని స్పెషాలిటీ ఏంటంటే జింకలు, దుప్పులు, కణుకులు లాంటి అడవి జంతువులు ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ కాఫీ తోట. కాఫీ చెట్లు ఎక్కువ చల్లగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. మాగిన కాఫీ కాయలను తీసుకుని ఎండబెట్టిన తరువాత వాటి నుండి కాఫీ గింజలను తీస్తారు. ఇప్పుడు కాఫీ కాయలు ఎలా ఉంటాయో చూద్దాం. కాఫీ గింజలు ఇంకా మాగలేదు, పచ్చిగానే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇప్పుడు హార్స్ హిల్స్ పైభాగానికి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది డబ్ల్యూడి హార్స్లీ గారి కొడుకు జార్జ్ హార్స్లీ సమాధి. జార్జ్ హార్స్లీ 31/5/1864 సంవత్సరం పుట్టాడు. ఆ పుట్టిన ఒక్కరోజులోనే చనిపోయాడు. ఇప్పుడు మనం చూడబోయేది హార్స్లీ గారు నాటిన 160 సంవత్సరాల వయసు గల నీలగిరి చెట్టు. నీలగిరి చెట్లు ఏ చెట్టుకు లేనటువంటి స్పెషాలిటీ ఈ చెట్టుకు ఉంది. ఈ చెట్టు కాండం చుట్టుకొలత 4.7 మీటర్లు, చెట్టు ఎత్తు 40 మీటర్లు ఉంటుంది. ఈ చెట్టుని యూకలిప్టస్, తైలం చెట్టు, నీలగిరి చెట్టు, కర్పూరం చెట్టు అని పలు రకాలుగా పిలుస్తారు. ఈ చెట్టుకి మహావృక్ష అనే అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు గాలిబండ దగ్గరికి వెళ్తున్నాము. రాజేంద్ర ప్రసాద్ గారి మీ శ్రేయభిలాష్ మూవీ క్లైమాక్స్లో బస్సు లోయలో పడిపోయే సీన్ ఇక్కడ షూట్ చేశారు. ఆ సీన్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం గవర్నర్ బంగ్లా చూడడానికి వెళ్తున్నాము. ఈ బంగ్లా బ్యాక్ సైడే సూసైడ్ స్పాట్ వ్యూ పాయింట్ ఉంది. ఇదే సూసైడ్ స్పాట్ వ్యూ పాయింట్. ఇక్కడ ఇద్దరు లవర్స్ లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని ఈ వ్యూ పాయింట్ని సూసైడ్ స్పాట్ అని పిలుస్తున్నారు. అలా అని ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకోమని కాదు. ఇది రిసార్ట్స్ డౌన్లో ఉన్న ఇంకొక వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే ఇటుపక్క ఉన్న పల్లెలు, వ్యవసాయ భూములు, చ
చాలా చిన్న చిన్నవిగా కనిపిస్తుంటాయి. ఈ వ్యూ పాయింట్ ఉన్న మరొక స్పెషాలిటీ ఏంటంటే, ఈ వ్యూ పాయింట్ నుంచి కిందకి చూస్తే చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు మన భారతదేశం యొక్క మ్యాప్ ఆకారంలో కనిపిస్తాయి. ఈ వ్యూ పాయింట్ జూ లోపల ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనపల్లి సిటీ కనిపిస్తుంది. చూడొచ్చు మీరు, మదనపల్లి సిటీలో ఉన్న బసినికొండ కనిపిస్తుంది. ఇక్కడ జూ కూడా ఉంది. ఇందులో మొసళ్ళు, జింకలు, దుప్పెలు, ఈముకోళ్ళు, నెమళ్ళు, కుందేళ్ళు, తాబేళ్ళు, వివిధ జాతుల చిలకలు లాంటి చిన్నపాటి వన్యప్రాణులు మాత్రమే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకా అడ్వెంచర్స్ గేమ్ జోన్ కూడా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎత్తైన ప్రదేశం కూడా ఇక్కడే ఉంది. టైం అయిపోవడం వల్ల ఆ ప్లేసెస్ని కవర్ చేయలేకపోయాను. ఇక్కడ స్టే చేయడానికి కాటేజెస్ మరియు ఏపీ టూరిజం వారి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.